ఏమిటే నేను బహిర్భూమికి వెళ్ళాలి. అబ్బా వెళ్ళదురుకెళ్ళండి, ఆగండి. నిన్ను కట్టుకున్న పాప నువ్వు కూర్చోమంటే కూర్చుంటాను, నుంచోమంటే నుంచుంటాను, కానీ ఒక్కసారి కడుపులో కదలిక మొదలైన తర్వాత ఆగమంటే ఆగుతుంది. చదవేస్తే కాస్త పోయినట్టుందండి. నీకు వయసు పెరిగే కొద్దీ ఇంక దగ్గర లేకుండా పోతోంది. పాలేరు తెచ్చిపోసి నీళ్లు శుద్ధి చేయకుండా ఆ మటన్ ముట్టుకుంటా అంటారేమిటి? ఆచారం మండిపోను, నిప్పులు కూడా కడగటం అంటే ఇదేదేమో. అదే మరి తొందరగా ముంచుకెళ్ళండి. అగ్నిహోత్రం లాంటి వంశంలో పుట్టి కూడా ఆచారం అనుష్ఠానంటే విసుక్కుంటారేమిటి? వచ్చి 50 ఏళ్ళైంది. ఈ 50 ఏళ్ల నుంచి ఈ అలుగుడ్డతో ఈ మట్టిపోయి అలుగుతూనే ఉన్నాను. అందరూ రోజులు మారేయి ఉన్నారు. ఇల్లు కట్టిన గుడ్డకు ఆ వాసన పొమ్మంటే పోతుందా? ఇది కూడా అంతే. చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగిన ఇంట్లో నేర్పిన అలవాట్లు ఆచ అమ్మయ్యా ఇప్పటికి ఒక అధ్యాయం అయింది. నా పిల్లలు నిన్న చెప్పిన ఈ పద్యం నోటికొచ్చిందా? ఓ వచ్చిందండి. మేకల మందలాగా అరవటం కాదు, ఈ పద్యం అప్పచెప్పకపోతే. రే వీరస్వామి గారి వంశోద్ధారు కూడా నువ్వులే, కళ్ళు మూసుకో అప్పచెప్పు. ఆత్మశుద్ధి లేని ఆచారం మండిపోను. తెల్లారకుండా ఎందుకండి అలా విసుకుంటారు? తెల్లారకపోవడం పిండాకుడు, ఇప్పుడు 9 గంటలు దాటుతోంది. బాగుందండి మీ వరస, పొద్దున్నే కుంభం కుదపమని. ఇదిగో కృష్ణకి వెళ్ళి ఒక్క మునుగు మునిగి మన్నీళ్ళు పట్టుకుని చక్కా వచ్చి వంట మొదలు పెడతాను. శుభం, వెళ్ళిరా, నా పని చెడగొట్టకు. కుర్ర వెధవాళ్ళకి 4 పాఠాలు చెప్పడం కూడా పనే. ఏమిట్రా నువ్వు ఆపేశావు? చెప్పు. చిత్తశుద్ధి లేని శివ పూజ లేలరా. శివ పూజ లేలరా వినురవేమా. ఈ కథలు పద్యం రాదు, వచ్చిందని మా ఆవిడలాగా అబద్ధం ఎందుకు చెప్పావు? చేయి చెప్పు.
ఒరే 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 పెదవా నీ మొహం కాస్త నెమ్మదిగా చావు ఏడు పరిగెడితే మీకేంటండే ఓరి వెర్రిపీనుగా నువ్వు తీసుకెళ్లేటప్పుడు ఆ బిందులో నీళ్లు తొణికిసలాడి అందుకని చెబుతున్నాను ఓహో అలాగండే అయితే ముందు మీరు వెళ్ళండి అమ్మా తర్వాతనే వెళ్తాను అది అలా అన్నా బాగుంది मुद्द नोट सर करवेपाकोसको अला पొద్దునే అరుగులు గుమ్మలు కడిగి ముగ్గేసినట్టు లేదు ఈ కాలం పిల్లలకి అనాచారం ఎక్కువైపోయింది ఇలా అయితే లక్ష్మీ కటాక్షం ఎలా లభిస్తుంది అయినా నాకెందుకులే ఎవరలా పోతే నాకెందుకు ఇదిగో పిన్ని కరేపాకు మంచిదమ్మా సరే నానన్కేగా పిన్ని వెళ్దుగానే కాసేపు కూర్చో అయ్యో నేను కూర్చోడానికి కుదరదే వెరి నా కూతురా అదేంటి పిన్ని రెండు నిమిషాలు కూర్చుంటే పుట్టే నిజంగానే పుట్టి మునిగిపోతుంది ఈ బాబాయ్ గారికి వయసు అయిపోయింది కదా అంచేత భోజనానికి బొత్తిగా ఆగలేకపోతున్నారు తెల్లారేటప్పటికల్లా వార్చి వడ్డించకపోతే నా మీద నిట్టో నాకు 70 ఏళ్ళు వచ్చినా ఇంకా వంట వార్పు తప్పడం లేదనుకో వస్తానే ఏమిటో అమ్మా గోమాత నువ్వు మా ఇలవేల్పివే తల్లి అమ్మా పార్వతీదేవి బ్రహ్మేశ్వరి కరుణించి కాపాడు తల్లి కటాక్షించి రక్షించు తల్లి కాస్త ఆగవే మా అమ్మ కదూ నా తల్లి కదూ నన్ను కనికరించవే చూడు నీ పంచకం జల్లు కరుణించవే కాపాడి కటాక్షించవే నన్ను దర్శనం చేసుకోనివే ఏమటో రోజు ఇదే తంతు నా మొహం చిపోయి రుసరుసలాడుతూ కథం తొక్కుతుంది ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నానో ఏమిటో ఈ జన్మలో ఈ తల్లి నా మాట వినిపించుకోవడం లేదు రే నాయనా ఎక్కడ వచ్చావురా ఇక్కడే వచ్చానండి బామ్మగారు ఒరి నీ మొహం మండ నీ కంటికి నేను బామ్మలా కనిపిస్తున్నానట్రా ఆ ఉంటుందని అమ్మగారు అని పిలిచాను అది తప్పేంటండి తప్ప తప్పున్నారా వెధవపీనుగా బామ్మగారు అని పిలిస్తే విన్నవాడు నేనేంత మొగుడు చచ్చి ముసుకేసుకుని ముసలు నా మొగుడు గుండ్రాయిలా ఉన్నాడు ఇంతకీ తమరి నేమని పిలవాలో చెప్పారు కాదు చక్కగా పార్వతీదేవిలాగా పావలాకాశంత పెద్ద బొట్టు పెట్టుకున్న పెద్ద ముత్తైదురా పూర్వకాలంలో అయితే దొడ్డమ్మగారు అని పిలిచేవాళ్ళు నీకు నోరు తిరగదు కదా అందుకని పెద్దమ్మగారు అని పిలవమన్నాను నాకు నోరు తిరగకపోయినా తమరు దొడ్డమ్మగారనే పిలుస్తాను చెప్పండి దొడ్డమ్మగారు ఆవును కదలకుండా పట్టుకోవాలి అంతేగా అంతే నాయన అంతే రోజు గోపంచిక నా నెత్తిమి జల్లుకుంటేనే కానీ నా జన్మ ధరించదు కాస్త పంచకలా చూడు చచ్చిని కడుపును పుడతాను మీరంతగా బతిమాలాలా దొడ్డమ్మగారు ఇది రోజు ఉండే గొడవే కదా మేం తెచ్చిన నీళ్ళు ముట్టుకోదు మేం తెచ్చిన నీళ్ళు ముట్టుకుంటే మైలబడిపోతానంటది
ఆవుమూత్రం నెత్తిమీద చల్లుకొని పవిత్రమైపోయానంటది. ఆవుమూత్రం నీళ్లు ఏమిటో నాకేమీ అర్థం కావట్లేదు. అసలు ఇలాంటి గొప్ప గొప్ప విషయాలు బాగా చదువుకున్న వాళ్ళకే గాని నా బోటి వాళ్ళకి అర్థం కావు. ఎవరోయ్, నేను స్నానం చేసి మన్నీళ్ళు పట్టుకెళ్ళాలి, మీరంత కాస్త బయట తగలడండి. నమో సూర్యదేవాయ నమః, నమో వాసుదేవాయ నమః, శ్రీ హనుమత్సేతరామ లక్ష్మణ భరతులారా, మహాలక్ష్మి మహాకాళి మహాసరస్వతి శ్రీ వీరవెంకట సత్యనారాయణమూర్తియే, కోలేరమ్మ గంగాళమ్మ మధుర మీనాక్షి మహాకాళి కంచి కామాక్షి దేవతలారా, రక్షించండమ్మా రక్షించండి. ఇప్పుడు అంట్లు కడిగి నీళ్లు పోస్తారు, వీళ్ళ మొహాలు మండ. బతుకు ఇంతే, నా బతుకు. Thank you.
నువ్వెప్పుడు పిలుస్తావా అని చూస్తున్నాను. ఇక నాలసిమేమీ లేదు, వంట అయిపోయింది, త్వరగా లేచి స్నానం చేసి మడి కట్టుకుని భోజనానికి రండి. అయిపోయింది. ఇవాళ్ళకి పనంతా అయినట్టే. ఇహ మడి విడిచైనా మైనపడి కాసేపు ఇష్టం వచ్చిన ఘోరించు. మళ్ళీ ఏ రాత్రికో నా మొహాన్ ఇంత పిండం పడే చాలు. ఏమిటో అన్నిటికీ విసుకే. ఈ మనిషికి ముసల్తనంత పాటు చిరాకు కూడా ఎక్కువైంది. గొంతు ఎండిపోయింది. ఇందాక కొత్త కారం కలుపుకుని రెండు ముద్దలు తిన్నా, దాని ప్రభావం తగలడిందన్నమాట. ఏం జరిగిందో చెప్పాడు. రాగి చెంబులో చేపలు ఉందండి. చూసారా చూసారా ఎంత ఘోరం. ఆ నీళ్లతోనే వంట చేశాను, ఆ నీళ్లతోనే దేవుడు నైవేద్యం పెట్టాను. నా మడి మండిపోయింది. అపచారం జరిగిపోయిందండి. నీకు మరీ ఇంత జాతస్తారు. సాంప్రదాయాలు గుడ్డిగా ఆచరించడం వల్ల ఏం ప్రయోజనం లేదు. దాని పరమార్థం ఏమిటో తెలుసుకో. మన పూర్వీకులు సృష్టించిన ఆచారాలు మంచికి, మనం ఆరోగ్యంగా పరిశుభ్రంగా ఉండాలనే ఉద్దేశంతోనే వాటిని పెట్టారు. జాతస్తంగా 100 సార్లు నీళ్లలో మునగటం, అంటూ చుట్టూ ఉన్న వాళ్ళని దగ్గరికి రానివ్వకుండా అంటరాని వాళ్ళుగా చూడటం చాలా తప్పు. పిచ్చి సుబ్బులు చాలు. మనం చాలా పవిత్రంగా పరబ్రహ్మ స్వరూపంగా భావించే అన్నం కాలికి తగిలితే మహిళ నీ శరీరం మహిళ పడ్డట్టు కాదా? ముచ్చం చిప్పలో ముచ్చంలాగా ఎవరిని అంటకుండా ముట్ట
అని అందరు మనుషులు స్వేచ్ఛగా సుఖంగా నీళ్లల్లో చేపల్లాగా బతకాలన్న జీవిత సత్యాన్ని నువ్వు గ్రహించలేకపోయావు. కాస్త ఆగవే, మా అమ్మ కదు నా తల్లి కదు నన్ను కనికరించవే. చూడు, నీ పంచకం చల్లుకుని నన్ను పవిత్రం చేసుకునేవే, కటాక్షించవే, నన్ను దర్శనం చేసుకునేవే. నిజమే, మడి ఆచారం అంటూ మిగతా వాళ్ళని అవమానిస్తూ నేను మాత్రం నిజంగా తప్పేసుని.